వెల్కమ్ టు యోర్ సినీ టాకీస్. భారీ అంచనాలతో బిగ్ బాస్ 5 సీజన్లో అడుగుపెట్టిన షణ్ముఖ్ జశ్వంత్ ఆ షో ద్వారా ఏం సాధించాడో తెలియదు, కానీ జీవితంలో మాత్రం ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన ప్రియురాలు దీప్తి సునైన బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చింది. ఇక షణ్ముఖ్ కూడా మై లవ్ ఇస్ గాన్ అంటూ ఇన్స్టాగ్రామ్లో బ్రేకప్ పోస్టులు ఎమోజీలు పెడుతూ ఒంటరిగా గడిపేస్తున్నాడు. ఇక వీరి బ్రేకప్కు అందరూ సిరి కారణమని, ఆమెతో సన్నిహితంగా ఉండటమే అతని కొంప ముంచిందని ఫిక్స్ అయ్యారు. అయితే తమ బ్రేకప్కు కారణం సిరి కాదని, దానికి మరో రీజన్ ఉందంటూ తాజాగా షన్ను ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. షన్ను మాట్లాడుతూ, మా ఇద్దరి బ్రేకప్కు సిరి కారణం కాదు, చెప్పాలంటే సిరి దీప్తి ఎప్పటికీ మంచి స్నేహితులే, మేం విడిపోవడానికి చాలా కారణాలున్నాయి, నా వల్ల దీప్తి ఎంతో నెగిటివిటీని ఎదుర్కొంది, నెటిజన్లు నన్ను ట్రోల్ చేస్తున్నప్పుడు తాను నాకు సపోర్ట్ చేసింది, అయితే సిరితో చనువుగా ఉండడం నెటిజన్లతో పాటు దీప్తి కుటుంబానికి కూడా నచ్చలేదు, దీంతో తన కుటుంబం నుంచి ఆమెకు ఒత్తిడి పెరిగింది, ఇకనైనా తాను సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు మేము మా కెరీర్పై దృష్టి పెట్టాం, మేము మళ్ళీ కలుస్తామా లేదా అనేది దేవుడి చేతుల్లో ఉంది, విధి మా జీవితాల్లో ఏది రాస్తే అదే జరుగుతుందని నమ్ముతున్నాను, మా బ్రేకప్ గురించి సిరిని నిందించడం సరైంది కాదు, తప్పు నాదే, అందుకు నన్ను నిందించాలి అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికే బిగ్ బాస్ హౌస్కు వచ్చాను, నిజం చెప్పాలంటే నేను ఇతరులతో తక్కువగా మాట్లాడతాను, నా గురించి పాజిటివ్ ఆలోచిస్తారు అనుకున్నా, కానీ షో నుంచి బయటకు వచ్చాక నాపై ఎంత నెగిటివిటీ వచ్చిందో అర్థమైంది, నేను 27 సంవత్సరాల వయసులోనే ఎన్నో ఎదురు దెబ్బలు చూశాను, వీటి వల్ల జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నేర్చుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు, మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.